ఈ రోజు నుంచి దేశంలో రైల్వే రిజర్వేషన్ కోసం బుకింగ్ కౌంటర్స్ ను ఓపెన్ చేస్తున్నారు. జూన్ 1 నుంచి రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రయాణాలు అందుబాటులో ఉంటాయి. అయితే ముందుగా కేవలం 200 రైళ్లు మాత్రమే నడవబోతున్నాయి. అవి కూడా నాన్ ఎసీ రైళ్లు మాత్రమే నడవబోతున్నాయి. దీనికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్స్ ఈ రోజు నుంచి టికెట్స్ కౌంటర్లు ఇస్తుండగా, గతంలో మాదిరిగా అన్ని రైల్వే స్టేషన్స్ లో టికెట్స్ కౌంటర్లు అందుబాటులో ఉండవు. ప్రభుత్వం నిర్ణయించిన కౌంటర్లలో మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 73 రైల్వే స్టేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంచారు. దీని ప్రకారం తెలంగాణలో 18, ఏపీలో 43, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 5 స్టేషన్లలో టికెట్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.